ఆదివారం సెలవు దినం, అలా పిల్లల్ని బయటికి తీసుకెళ్లామంటే డ్యూటీ ఉంది. అలాగని పిల్లల మనసు చిన్నబుచ్చుకోకూడదని నాతో వచ్చేయండి, రైల్వే స్టేషన్ లో కాసేపు ఆడుకోవచ్చు అంటూ తన ఇద్దరు కూతుళ్లను రైల్వే లైన్ మ్యాన్ గా పనిచేస్తున్న తండ్రి రైల్వే స్టేషన్ కు తీసుకెళ్లాడు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఆడుకున్న ఆ చిన్నారులు నిమిషాల్లోనే రైలు ఢీకొని మాంసపు ముద్దల్లా మారిపోయారు. తన కూతుళ్లను కాపాడుకునే ప్రయత్నంలో ఆ తండ్రి కూడా ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన మేడ్చల్ జిల్లా గౌడవెల్లి రైల్వే స్టేషన్ వద్ద జరిగింది. రాఘవేంద్రనగర్ కాలనీలో నివాసం ఉంటున్న కృష్ణ రైల్వే లైన్ మ్యాన్ గా పనిచేస్తున్నాడు. అయితే సెలవు దినం కావడంతో పిల్లలను తనతో పాటు వెంట తీసుకొని వెళ్లాడు. పిల్లలను పక్కన ఓ ట్రాక్ పై కూర్చోబెట్టి పనిలో నిమగ్నమయ్యాడు. ఇంతలోనే అనుకోకుండా ట్రాక్ పైకి ట్రైన్ రావడంతో ఆ ట్రాక్ మీద ఉన్న తన పిల్లలు ఉన్నారని గుర్తించి కాపాడేందుకు పరుగులు పెట్టాడు. అయితే అప్పటికే అతివేగంగా వచ్చిన రైలు ఆ ముగ్గురిని ఢీకొట్టడంతో ఇద్దరు కూతుళ్లతో పాటు ఆ తండ్రి అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉండడం చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ విషయాన్ని కృష్ణ భార్యకు తెలియజేయగా ఆ ముగ్గురి మృతదేహాలను చూసి ఆ తల్లి గుండెలవిసేలా రోధించింది. ఆమె నిస్సహాయ స్థితిని చూసి స్థానికులు కూడా కంటతడి పెడుతున్నారు. సెలవు రోజున సరదాగా తనతో తీసుకెళ్లటమే ఆ ఇంట తీరని విషాదాన్ని నింపింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.